నమస్కారం ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ పేరు మీద మూడు ముక్కలాట ఏదైతే జరుగుతూ ఉందో అది అసలు ఎవరికీ అర్థంగా అనేటువంటి అంశంగా మారిపోయింది అంటే ప్రజలకు సంబంధం లేకుండా పొలిటికల్ పార్టీల యొక్క అంశంగా మారిపోయి రెండు పొలిటికల్ పార్టీలు ఆ రాజకీయం పేరు మీద రాజకీయాలు నేర్పుకుంటూ ఉన్నాయి కానీ ప్రజాభిప్రాయం ఎట్లా ఉందనేది ఇటు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సిపి కానీ అటు అపోజిషన్ ప్రధానమైనటువంటి అపోజిషన్ అయిన టీడీపీ పార్టీ కానీ ఇద్దరికి కూడా ఎవరు కూడా ఈ వైపుగా ఆలోచించట్లేదు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే ఉందో అది కూడా ప్రజాభిప్రాయం ఏంటనేది దాని కూడా ఆలోచించకుండా వాళ్ళ ఈ మూడు పార్టీలు కూడా ఈ మూడు ముక్కలాటను ప్రసవతరంగా కొనసాగిస్తూ ఉన్నాయి ఈ మూడు పార్టీలు తలా ఒక అంశాన్ని వాళ్ళే నిర్ణయించుకుని ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి ముగ్గురు పంచుకున్నావా అనుకుంటున్నారా ఏందనేది కూడా మనకి అట్లా అనిపిస్తూ ఉంది భావన ఎందుకంటే ఇక్కడ అసలు చట్టానికి ఇటు రాజకీయానికి మధ్యలో ఏ ఒక సన్నటి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటనేది ఎవరికైనా అర్థమవుతుందా ఎవరు కూడా అర్థం చేసుకోకుండా ఈ రెండు కూడా పెనవేసుకుని పోయి ప్రజలకు సంబంధం లేకుండా ఈ రెండు కూడా కొనసాగుతా ఉన్నాయి రాజకీయాలే ప్రిడామినెంట్గా డామినేట్ చేస్తూ ఉన్నది ఈ అంశంలో అనేది మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ ప్రజల మనోభావాలకు సంబంధం లేకుండా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తను పట్టిన కుందేలకు మూడే కాలు అన్నట్టుగా అది ముందుకు పోతూ ఉంది రెండవది టీడీపీ కూడా తను మాటే కరెక్టు తన సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తూ ఉంది అలాగే బీజేపీ గోడ మీద పెళ్లిలాగా అటు ఇటు కాకుండా మధ్యలో మధ్యస్థంగా అది వ్యవహరిస్తూ ఉంది అయితే అదేనండి ఇది నా కేంద్రానికి సంబంధించిన అంశం కాదు మరి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమైనప్పుడు మరి లాస్ట్ టైం వీళ్ళు పార్లమెంటులో పెట్టి చట్టాన్ని ఎందుకు చేసినారు కేంద్రంకి ఏం సంబంధం కేంద్రం సంబంధం లేనప్పుడు పార్లమెంట్ వరకు ఎందుకు పోయింది పార్లమెంటులో చట్టం ఎందుకు అయింది ఇక్కడ కేవలం అసెంబ్లీ స్థాయిలోనే అది నిర్ణయం జరిగిపోయి ఇక్కడే క్యాపిటల్ అనౌన్స్ చేయొచ్చు కదా ఎందుకు మరి కేంద్రం డబ్బులు కూడా ఎందుకు ఇచ్చింది కేంద్రానికి సంబంధం లేనటువంటి అంశం అయినప్పుడు అదొక ప్రధానమైనటువంటి ఒక క్వశ్చన్ మనము మన ముందు ఉన్నటువంటిది అట్లాగే రెండవది విచిత్రమైనటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నిన్న పిఎంఓకు రాసిన లెటర్లో వాళ్ళని ఆయనని ఇన్వైట్ చేస్తూ పదహారవ తారీఖు రేపు మూడు రాజధానులకి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానిని ఇన్వైట్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక లెటర్ పంపించడం అనేది జరిగింది ఇక్కడ ఒకవేళ ఆయన దాన్ని ప్రధాని అక్సెప్ట్ చేసి మరి తను మూడు రాజధానులకి శంకుస్థాపన చేస్తాడా ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకనండి ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే ఇది నవాలో ఏడు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఒక ప్రధాని ఒక ఒక రాష్ట్ర రాజధానికి రెండుసార్లు శంకుస్థాపన చేయటం అనేది కనీ విని ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ కూడా కనీ విని ఎరిగినటువంటి అంశంగా మారిపోతుంది అది కారణం ఏందంటే తన చేతులతోనే అమరావతికి ఆయన పునాది రా వేసి మళ్ళీ అదే చేతులతో మూడు రాజధానులకు కూడా ఆయన పునాది వేస్తే ఆయన అపా అపాస్యం అవడం ఖాయం అనేది మనకి ఇక్కడ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఎటు చూసినా ఏ కోణంలోంచి చూసినా ప్రధాని ఈ యొక్క అంశానికి ఆయన పూనుకుంటారని మట్టుకు నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ ప్రధాని గనుక ఈ మూడు రాజధానుల అంశానికి ఒప్పుకొని ఆయన ఇందులో రాయి వేయడానికి ఆయన అక్సెప్ట్ చేస్తే కనుక అది లిటరల్గా బీజేపీ పార్టీకి సూసైడ్గానే అవుతుంది ఎట్లాగూ సూసైడ్ చేసుకుంటా ఉంది బీజేపీ ఆ విషయంలో చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ గతంలో కాదు ఇప్పటికి కూడా దానికి మీద ఒక అభిప్రాయం ప్రజలలో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరు దాన్ని చంపాల్సిన అవసరం లేదు అది తనకు తానే సూసైడ్ చేసుకుంటుంది ఇది భస్మాసు రాస్తాం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో అదే కొలాబ్స్ అయిపోతుంది అనేది మన అందరికీ తెలిసినటువంటి అంశం చరిత్ర కూడా అది నిరూపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ అట్లాగే ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఎలా తయారవుతుందంటే అది వాళ్ళ వ్యూహాత్మక తప్పిదాలు కావచ్చు లేకపోతే అత్యంత వ్యూహాత్మకమ అనుగుని వాళ్ళు వేసే తప్పిదాలు వాళ్ళకే అది సూసైడ్గా మారిపోతూ ఉంది ఎందుకంటే ప్రాభిప్రాయంతో ప్రజలతో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సూసైడ్ చేసుకునే దిశగానే బీజేపీ కూడా పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ అంశంలో అట్లాగే ఇది ఎంత హాస్యాస్పదం అంటే సరే ఇది చట్టం మరి చేయాలి గవర్నర్ గారు అప్రూవ్ చేశారు దీన్ని మరి అక్కడికి కేంద్రానికి పంపిస్తారా ఇప్పుడు కొంతమంది లా ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే ఇది మళ్ళీ పార్లమెంటులో చట్టం కావాలి ర్యాటిఫై కావాలి దాని తర్వాత దీన్ని మళ్ళీ ప్ర ప్రెసిడెంట్ గారి దగ్గరకు పంపించి అప్పుడు ప్రెసిడెంట్ కాన్సెంట్ వచ్చాక అప్పుడు ఇది మూడు రాజధానుల అంశం అనేది అమల్లోకి వస్తుంది అనేది మనకి మొన్నటి వరకు అందరి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి అంశం మరి ఇవన్నీ జరగాలి అంటే కేంద్రంకి సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్టు ఇదొక చాలా విచిత్రమైనటువంటి క్వశ్చన్ సా ఇది రాజకీయంతో ముడిపడి ఉంది కాబట్టి ఇక్కడ రాజకీయం ఎందుకు ముడిపడి ఉంది అంటే ఇప్పుడు బీజేపీకి ప్రధాన శత్రువు వాళ్ళు వైఎస్ఆర్సిపి కాదు వాళ్ళ దృష్టిలో అది టీడీపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు రెండు పార్టీలు కూడా ఇటు బీజేపీ కానీ అటు వైఎస్ఆర్సిపి కానీ ప్రధాన సరే వైఎస్ఆర్సిపికి అయితే చెప్ప అవసరం లేదు టీడీపీ ప్రధాన శత్రువు వాళ్ళకి అట్లాగే బీజేపీకి కూడా వాళ్ళ ప్రధాన శత్రువు ఈరోజు టీడీపీగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బీజేపీని అపోజ్ చేసి వైఎస్ఆర్సీపీని చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుని బీజేపీని తీవ్రంగా అపోజ్ చేస్తూ టార్గెట్ చేస్తూ రాజకీయం నేర్పిందో అది భూమరంగన విషయం మనం చూసాం అదే సేమ్ స్ట్రాటజీ ఈరోజు పవర్లోకి వచ్చాక బి భారతీయ జనతా పార్టీ టీడీపీ విషయంలో అనుసరిస్తూ ఉంది అంటే టీడీపీని చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తూ దాన్ని ప్రధాన శత్రువుగా భావిస్తూ ప్రధాన శత్రువుగా భావిస్తూ వైఎస్ఆర్సీపీతో కలిసి అంటి అంటినట్టుగా ముంటి ముట్టినట్టుగా వైఎస్ఆర్సీపీతో వ్యవహరిస్తూ ఉంది అంటే దీని ఉద్దేశం ఇద్దరు పార్టీల ఉద్దేశం ఒకటే టీడీపీని కొట్టాలి మరి రెండు కత్తులు ఒక ఓవర్లో ఇముడుతాయా ఇమడవు అంటే రేపు వైఎస్ఆర్సిపి బీజేపీ సెంటర్లో కలిసి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ఉంటుందా ఉంటు ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఉంటే కనుక బీజేపీ అల్టర్నేటివ్గా ఎదుగుతుందా ఎదగకపోవచ్చు ఎదుగుతుందనే అంశం ఆలోచన అయితే ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీతో కలిసిపోయినంత మాత్రాన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్గా ఎదుగుతుంది అని మట్టుకు అనుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు సో ఇక్కడ ఈ వ్యూహాత్మక తప్పిదాలు ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో టీడీపీ చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదం తిరిగి ఈరోజు బీజేపీ కూడా అదే బాటలో కొనసాగుతోంది ఇది ఎంతవరకు పోతుందనేది మనం రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే